यूक्रेन मन इधी रेबल स्टेट इंडिपेंडेंट स्टेट अच्छे रशिया आक्रमितुटो अला तैवान चाइना आक्रमित अब रशिया चाइना को सपोर्ट अभी म्यूचुअल इंट्रेस्ट सेल्फ इंट्रेस्ट बेसिस रशिया चाइना रशिया चाइना सपोर्ट राइट इंको विद्यार्थी अदाट भवानी गारु हेलो 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 भवानी हेलो मा हाउ आर यू भवानी भवानी एकड़ा इप्पुडु प्रश्न एकड़ा अक्कड सिचुएशन एला उंदी भवानी నేను ఫీల్ అవుతాను ఇక్కడ సిచువేషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది పార్టిక్యులర్ గా చాలా భయమేస్తుంది భవానీ చెప్పండి మీరు ఎంత మంది ఉన్నారు అక్కడ ఎంత మంది ఉన్నారు మొత్తం ఇక్కడ మేము 5 మెంబర్స్ ఉన్నాం మనం ఒక సెపరేట్ ఫ్లాట్ ఉన్నాం సో ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం రైట్ భవానీ ఈ యుద్ధం గురించి ముందే తెలుసా మీకు భవానీ यूनिवर्सिटी अथॉरिटीज़ ఏమంటున్నారు వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు మీకు వాళ్ళు నిఖితా Actually, we are not good. You have to be strong, Nikita. Don't worry. Everything will be all right. Did you all have food? Yeah. Bonche, Sarah? Yeah. Yeah. Akkada ela undi current? Kiev ante chala idi. Kiev. The capital city of Ukraine. Capital city of Ukraine. Right. Ela undi akkada internet power supply unda? Ikkada ante undi. రైట్ పేరెంట్స్ ని కాంటాక్ట్ చేశారా ఓకే పేరెంట్స్ చాలా పానిక్ అవుతున్నారు రైట్ పానిక్ అవ్వద్దని మీరు వాళ్ళ ధైర్యం చెప్పాలి యు షుడ్ బి స్ట్రాంగ్ అండ్ మీరు ధైర్యం చెప్పండి పేరెంట్స్ కి రైట్ సార్ మీరు ఏమని మాట్లాడతారా అదే ఇప్పుడు చూడమ్మా నిఖిత మీ ఫ్రెండ్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు యుద్ధ సమయం అది ఇప్పుడు మీరు ఇండియాకు రావాలని అనుకున్నారు కానీ మీకు వీసా ప్రాసెసింగ్ అయ్యని కూడా వాళ్ళు చేయలేదు ప్రాపర్ టైం లో ఇన్ టైం లో జరగలేదు దాని తర్వాత ఎవాక్యుయేషన్ ఏర్పాట్లు కూడా ఎంబసీ ముందు అడ్వైజ్ ఇస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు థర్డ్ అడ్వైజ్ కూడా ఇచ్చారని విన్నాము అయితే ఇప్పుడు వారు డిక్లేర్ అయిన తర్వాత నో ఫ్లై జోన్ అవుతది కాబట్టి అక్కడ ఫ్లైట్స్ మాత్రం ఆపరేట్ చేయలేరు అయినా గానీ ఈ రోజు ఇండియన్ ఎంబసీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీలో ఉన్న సమాచారం ప్రకారం అటు మన వెస్ట్ సైడ్ నుంచి బెలరూస్ సైడ్ నుంచి అయినా ఇంకా వేరే కంట్రీ నుంచి అయినా మనం ఫ్లైట్స్ పెట్టి ఆపరేట్ చేస్తూ ఇక్కడ నుంచి కీవ్ నుంచి మోస్ట్లీ మనోళ్ళంతా అంటే కీవ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి వెస్ట్ వైపు తీసుకెళ్ళి ఎవాక్యుయేషన్ చేపించే పరిస్థితులు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మీ మనోధైర్యం కోల్పోవద్దు మళ్ళీ తర్వాత లోకల్ వాళ్ళు యూనివర్సిటీ అథారిటీస్ లోకల్ వాళ్ళు ఏదైతే అడ్వైజ్ ఇస్తారో ఒకవేళ మీరున్న ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం బాంబింగ్ జరగట్లేదు కానీ తర్వాత ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే సేఫ్ ఏరియాలో మన బంకర్స్లోనికి ఎలా ఉంటుందని అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ అడ్వైజ్ మీరు ఫాలో కండి మీ పేరెంట్స్ను మీరే ధైర్యం చెప్పండి ఏంటంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మాకు లోకల్ ఏదైతే గైడ్స్ ఉన్నారో యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో
వాళ్ళు మాకు హెల్ప్ చేయడానికి తయారున్నారు. మేము కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకొని సేఫ్గా ఉండాలో మేము కూడా సిద్ధమై ఉంటున్నాము. మా గురించి మీరు బాధపడకండి అని మీ పేరెంట్స్ కూడా చెప్పండి. మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. కొన్ని రోజులు దాని తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. రైట్. కమగే నిఖిత వినిపించలేదమ్మా, మళ్ళీ చెప్పవా ఏంటి? అంటే వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకుని ఇండియన్ స్టూడెంట్స్ కి ఫ్లెక్స్ చేస్తే బాగుంటుంది మ్యామ్. ఇక్కడ చాలా భయంగా ఉంది, బయట మనీ పాస్ చేసుకోవడానికి మనీ కూడా రావట్లేదు. ఇక్కడ అవును, డౌటే లేదు. ఒక్కోసారి మీకు ఇంటర్నెట్ ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఈవెన్ పవర్ కూడా కట్ అయిపోయి ఉండొచ్చు, ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా ఒక్కోసారి దొరకవు. కాబట్టి మీరు అదే మీ మీ ఓపిక మీ ధైర్యం అది చాలా ఇంపార్టెంట్. భవాని మీరు చెప్పండి అమ్మా. భవాన్ మీరు పేరెంట్స్ తో మాట్లాడారా? మరి ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ అవ్వబోతోంది, వాళ్ళు ఏమన్నారు? ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్తామన్నారు, మనం ఇంకా వాళ్ళని చెప్పలేదు. వాళ్ళ కోసం వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది. లేకపోతే మేము ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ మాత్రం బాగాలేదు సిచ్యువేషన్. బయట మాత్రం మొత్తం సౌండ్స్, అంబులెన్సెస్, ఇంకా బాంబ్ సౌండ్ అయితే వచ్చింది మా ముందు, చాలా పెద్ద బాంబ్ వచ్చింది. ఇంకా దాని తర్వాత నుండి మేము ఇంకా చాలా టెక్స్ట్ అయిపోయినాం. అప్పటి నుండి సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది. భవాని మీరు పేరెంట్స్ తో మాట్లాడడం జరిగిందా? మీరు ధైర్యంగా ఉండి పేరెంట్స్ కి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి నానాది. ఓకేనా? యుల్ బి ఆల్ రైట్, బి స్ట్రాంగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రైట్ సార్. మరి ఈ వీళ్ళని స్వదేశానికి తేవడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు